ఒకసారిగా ఫ్యాన్స్ బంద్ చేయరానే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపోస్తుంది కానీ అది లొల్లుంటే మనసున ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు నిజామాబాద్ అర్బన్ ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం. నేను ఇట్లా చూస్తున్నా స్టేజ్ మీద లేనోళ్ళు ఎవరు అంటే స్టేజ్ మీద ఉండాల్సిన వాళ్ళంతా కూడా కిందనే ఉన్నారు. అందరు ముఖ్యమైన కార్యకర్తలే ఉన్నారు. అందుకే ఒకరిద్దరు పిలిచిన తర్వాత ఆపేసినగా నేను చూస్తుంటే అందరు పిలవాల్సిన వాళ్ళే ఉన్నారు మీదికి. అంటే మొత్తం పవర్ఫుల్ పవర్ ప్యాక్డ్ రూమ్ ఉంది ఇక్కడ. ఒక్కొక్కరు మీరు ఒక్కొక్కరు మీరు గల్లీలకు పోయి ఫైర్ క్రాకర్ లాగా పేలి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చే దిశగా పనిచేస్తామని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నాను. ఇవాళ గణేష్ అన్న నిజంగా ఎంత సౌమ్యుడు, ఎంత మంచివాడు. పాజిటివ్ పాలిటిక్స్, గ్రోత్ పాలిటిక్స్, ఒక మంచి వాతావరణంలో ఒక అర్బన్లో ఉండాల్సినటువంటి క్యాండిడేట్కి అన్ని లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మన గణేష్ అన్న. మరి అందుకనే గణేష్ అన్నను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఇన్నిసార్లు అవకాశం ఇస్తూ పార్టీ తరఫున వారి వెంట నిలబడాల్సిందిగా మనందరికీ కూడా ఆదేశం ఇస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక అభ్యర్థిని ఎన్నుకున్నారంటే ఇక అది మనందరికీ లక్ష్మణ్ రేఖని అంతేగ ఒక ఆదేశం ఇచ్చేసినట్టే. కాబట్టి దాంట్లో సెకండ్ ఆలోచనకు తావే లేదు. ఎంత మెజారిటీ పెంచుకుంటూ పోతాం టర్మ్ కన్నా తప్పితే ఇంకొక రకమైనటువంటి సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ ఇక్కడ మనం బీఆర్ఎస్ పార్టీ నుండి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు, ఎన్నడూ పేద ప్రజలకు చేయనటువంటి అనేక కార్యక్రమాలు మనం చేసినాం. కాకపోతే ఒకటే నాకు మీ అందరితో షికాయత్ ఏంటంటే మనం తెలంగాణ వాళ్ళం పనిచేస్తాము అని చెప్పుకోము ఎక్కువ. చెప్పుకోవాలి కొద్దిగా చేసినాం ఈ పని చేసినామని ఇంటింటికి పోయి గల్లీ గల్లీకి పోయి. ఎందుకంటే ఇవాళ రేపు బాగా మాట్లాడేటోళ్ళది రాజ్యం అయిపోయింది. మొత్తం సోషల్ మీడియా ఫ్రీగా మోపైంది. ఇక దాంట్లో వచ్చినోడు రానోడు పనిచేసినోడు చేయనోడు అందరు కూడా మాట్లాడే మొదలు పెడతారు. అయితే మాటల పిట్టలను ఎక్కువ రోజులు ప్రజలు నమ్మరు. ప్రజలు ఖచ్చితంగా పని ఎవరు చేసినారు అన్నదే ఆలోచన చేస్తారు. కానీ యాజ్ అ కార్యకర్త నేను కేసీఆర్ సార్ కార్యకర్తగా కేసీఆర్ సార్ సైనికుడిగా నేను చెప్పాలి. పోయి సార్ ఏం చేసిండ్రు, సార్ ఆలోచన ఏంది, ప్రజలందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అది మన ఫండమెంటల్ బాధ్యత. సో ఇవాళ మీ అందరికి తెలుసు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు ఒక మాట అనేటోళ్ళు, నేను ఒక్కని చెప్తే సరిపోదు మీరందరూ మరొక్కొక్క కేసీఆర్ అయి ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో చెప్పాలని చెప్పారు. అట్లా చెప్పినాం కాబట్టే ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. సో మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్నికంటే ఆగమయ్యేది ఏం లేదు. ఎన్నికంటే ఏంటిది, మనము పోయి మనం చేసిన పని ఇది అని ప్రతి తలుపు తట్టాలి, ప్రతి గుండె తట్టాలి. అంతకుమించి వేరే ఏం లేదు. అది ఎట్లా చేస్తాం, ఏ ప్రణాళికతో ముందుకు పోతాం అన్న దాంట్లో గణేష్ అన్న మీరు, ఎందుకంటే మనకు ముందు నుండి క్లారిటీ ఉంది. గణేష్ అన్ననే మనకు వస్తారు, గణేష్ అన్ననే మన ఎమ్మెల్యే అని మనందరం మనస్ఫూర్తిగా నమ్మినాం. కాబట్టి వారి కోసం నిరంతరం మనం మాట్లాడుతూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం. ఇంకా ఈ నెల రోజులు ఇంకొంచెం పెద్ద ఎత్తున చెప్పాలి. దానికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ గణేష్ అన్న నేను ఆల్మోస్ట్ 4-5 డేస్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం. వార్డు వార్డుకి ఎట్లా పోవాలి, ప్రతి ఇంటికి ఎట్లా తిరగాలి, ఎట్లా టచ్ చేయాలి, మహిళలం ఏం చేయాలి, యువకులు ఏం చేయాలి, విద్యార్థులు ఏం చేయాలి, వివిధ కుల సంఘాలను ఎట్లా మనము అప్రోచ్ అవ్వాలి, ఎవరిని ఎట్లా కలవాలి అన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను మాట్లాడుతూ వచ్చినాం. గణేష్ అన్న మళ్ళీ మీకు చాలా మందికి ఇదివరకే కూర్చోబెట్టి డివిజన్ వారీగా పనులు అప్పచెప్పడం జరిగి ఉంటుంది. మళ్ళీ కూడా మనం ఎట్లెట్ల చేసుకుందామన్నది తప్పకుండా అప్పచెప్తూ పోదాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఒక పక్క మనం చేసింది చెప్పుకోవడం, ఇంకొక పక్క అవతల నుండి వచ్చేటటువంటి విమర్శకు ధీటుగా జవాబు చెప్పడం. జవాబు చెప్పాల్సిన సమయం ఇది. ఎందుకోసం అంటే మనం ఏదో అంటారు కదా, ఒక చిలుక ఉంటుందట బాగా మాట్లాడే చిలుక, ఆ మాట్లాడే చిలుకనికి ఇట్లనే గణేష్ అన్న అంటే అన్న నాన్ వెజ్ తిన్నాడు కాబట్టి అట్లా మా సిరిపరాజన్న మాట్లాడే చిలుకను పట్టుకొని వచ్చిండట. మా వదినే కూడా ఉండొచ్చు నేను. అయితే మా వదినే రాజన్న బయటకు వచ్చే లోపల ఆయనతో దాన్ని చిలుకను కూర వండేసి పెట్టిందట రెడీగా. ఈయన ఇంటికి వచ్చి రాజన్న ఏమైనా చిలుక ఏమయ్యాడు అంటే ఏమో తీసుకొని వస్తే నేను కూర వండమన్నవేమో అనుకుని కూర వండేసిన అని చెప్పిందట. అంటే రాజన్న అప్పుడు మొత్తుకుంటాడట, అరే అట్లా కాదే అది మాట్లాడే చిలుక, బాగా పైసలు పోసుకున్నా దాన్ని ఎవరో నాకు 50,000 కమ్మితే కొన్న నేను, అది బాగా మాట్లాడే చిలుక అంటే మా వదిన ఒకటే మాట అంటుందట, ఏమండి నువ్వేమో మాట్లాడే చిలుక అంటున్నావు, మరి నేను దాన్ని పంజరంలోకి వెళ్ళి తీస్తే కొయ్యబడితి బర్రబర్ర కత్తి పెట్టి అప్పుడు కూడా మాట్లాడకపోతే దాన్ని నేనేమనుకుంటే చెప్పు, మాటలు వచ్చి వేస్ట్ కదా దానికి, అర్థమవుతాను. సో మాటలు వచ్చి పని చేసి అన్నీ ఉండి
చెప్పుకోలేక మనం ఎందుకు బాధపడుడు, మెజారిటీ తగ్గించుకుండు, గెలుపు డౌటే లేదు. ఎవరన్నారని ఎవరన్నాని గణేశన్న గెలిచిపోయింది ఆల్రెడీ, అందులో అనుమానం లేదు. మెజారిటీ ఎంత ఎక్కువ అన్న దాని మీదనే చర్చ, మెజారిటీ కోసమే మన ప్రయత్నం. అది కూడా సమానంగా రావాలి మెజారిటీ, ఎందుకంటే సమానంగా అభివృద్ధి చేసినాం మనం. ఇగో ఈ డివిజన్లో మా కార్పొరేటర్ లేడు, ఇగో ఆ డివిజన్లో ఇంకొక పార్టీ కార్పొరేటర్ ఉన్నాడు, మనం ఎప్పుడు చూడలే అట్లా. ఎందుకంటే ఏ డివిజన్లో ఉన్నదైనా మన ప్రజలే, ఏ డివిజన్లో ఉన్నదైనా మన నిజామాబాద్ బిడ్డలే అని అనుకున్నాం. కాబట్టి సమానంగా అభివృద్ధి చేసినాం, సమానంగా ఓట్లు తెచ్చుకోవాలి. లాస్ట్ ఎలక్షన్ సంగతి పక్కన పెడితే ఈ ఎలక్షన్లో మరి గౌరవ ముఖ్యమంత్రి వారు నన్ను ఇక్కడే ఉండాలని ఆదేశం ఇచ్చారు కాబట్టి నేనైతే జర పక్కాగా లెక్క పెట్టుకుంటాను. మరి ముందే చెప్తున్నా నేను, డివిజన్ ఇన్ఛార్జీలు, డివిజన్ కార్పొరేటర్లు మీరు నాకు మొదలు వాదా వేసిపోతారు, మళ్ళీ అన్ని ఓట్లు పడ్డాయో లేవో డబ్బలు తెరిచినాక కూడా నేనైతే చూస్తా లెక్క పెడతా. ఓటు తగ్గిందంటే మాత్రం మరి మీకు నాకు లడా అవుతుంది నేను చెప్తున్నాను, అర్థమైందా? కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వదిలిపెట్టద్దు. ఇంకొకటి జనరల్గా ఏమవుతుందంటే మనం మంచి అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలకు మన పట్ల బాగా ప్రేమ ఉంది కాబట్టి మనం కొద్దిగా అప్పుడప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్తో పోతాం. ఎట్లా ఏముంది గలీ గలీ మే షోర్ హే గణేష్ అన్నాక జోర్ హే అని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఏ వేస్తారులే అంత మనోళ్ళే అంత మనోళ్ళే అనుకుంటూ పోతాం. కానీ అప్పుడు ఏమవుతుంది తెలుసా, రాజుగారి పాలకత అవుతుంది అన్నట్టు. రాజుగారి పాలకత అంటే తెలుసా మీకు ఏంటంటే, ఇట్లే ఓ రాజుగారు, మంచి రాజుగారు, మా మజాజ్ భాయ్ లాంటి రాజుగారు ఉన్నారట. అయితే ఆయన బర్త్డే చేసుకుంటుండు, బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే చాటింపు వేయించారట. ప్రజలందరూ అన్ని ఊర్ల నుండి మీ మీ ఊర్లలో పాలను తీసుకొచ్చి ఇవాళ రాజుగారి బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా పాలు పోయాలి అని చెప్పారట. మంచి పెద్ద పెద్ద కుండలు పెట్టిరుగా, రాజు అంటే జర గందరగోళం వైభోగం ఉంటుంది కదా, పెద్ద పెద్ద కుండలు పెట్టిరట, అన్ని చేసిరట. అయితే ఇట్లా ఒక ఊర్లో ఒక ఆయన మా అక్కలాంటి వాళ్ళు ఇట్లా పాలు పట్టుకొని క్యాన్లు పట్టుకొని పోతురట. పోతుంటే నా సొంత ఎదురు వచ్చి, ఎక్కడికి పోతున్నావు అక్క అంటే, ఇట్లా రాజుగారు పుట్టినరోజు ఉంది కదా పాలు తీసుకొని పోతున్నాడు. ఏ ఊకొత్తి అక్క, నువ్వు తీసుకుపోతేనే అవుతుందా, గాక తెస్తుంది గాక తెస్తుంది, వాళ్ళందరూ తెస్తారు, నువ్వు నీళ్ళు పట్టుకపోతే అన్నదట. అట్లా మనిషింది నీళ్ళు పట్టుకపోయారు. లాస్ట్కు పెద్ద కుండిప్పి చూస్తే నీళ్లు ఉన్నాయి, పాలు లేవట. అంటే ఎట్లా ఉంటుందంటే కొన్ని కొన్ని సార్లు మనము అంత ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతాం అన్నట్టు. ఏ గీళ్ళు మనకు తెలుసు కదా, గవాళ్ళు మనకు తెలుసు కదా, ఈ పిల్లాడు మనతోనే తిరుగుతాడు కదా, అవు గాక రోజు మన మీటింగ్కే వస్తుంది కదా. ఎలక్షన్ అంటే ఏంటంటే ఇంటి పెళ్లిలాగా, మన బాధ్యత, మనం పోయి బొట్టు పెట్టి పిలవాలి, మన బాధ్యత. వస్తారా రారా, టైంకి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది ఏమవుతుంది అన్నది పక్కన పెడితే, మనము ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి, సేవ చేయడానికి మనం ఒక అభ్యర్థిని ఎన్నుకున్నాం కాబట్టి, ఈ అభ్యర్థి మా పార్టీ అభ్యర్థి, మా పార్టీ అభ్యర్థిది, ఫలాని రోజు ఎలక్షన్ ఉన్నది, మీరు దయచేసి వచ్చి మాకు మద్దతు ఇవ్వాలి అని ఇంటింటికి మనం ఎట్లయితే పత్రిక పట్టుకొని తిరుగుతామో అంత బాధ్యతతో మనం గుర్తు చేయాల్సిన అవసరం మనది ఉన్నది. ఆ గుర్తు చేయడం మర్చిపోతే వాళ్ళు బాధపడతారు, పాపం నన్ను విలువలేదని చాలా మంది ఫీల్ గారని ఏదైనా ఫంక్షన్ అట్లే ఉంటుంది. ఎలక్షన్ అంటే మనం ఎన్ని పనులు చేసినా సరే అన్న నాకు చెప్పలేదు వాళ్ళు ఫీల్ అవుతారు, అలుగుతారు. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే, మనోళ్ళే కదా మనతో తిరుగుతారు కదా అనుకోవద్దు, ప్రతి ఒక్కరికి ఇంటింటికి దయచేసి టచ్ చేయాలి మీరు. ఎందుకోసం మీ మాట చెప్తా ఉన్నా అంటే, మనకు హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ పథకం చేరని ఇల్లు లేదు. అటువంటి అప్పుడు ప్రతి ఇంట్లో మనకు మద్దతు ఉన్నది, ప్రతి ఇంటికి ఏదో కార్యక్రమం అంది ఉన్నది, వారికి మాత్రం గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత సంపూర్ణంగా కార్యకర్తలుగా మన మీదనే ఉంటుంది. కాబట్టి రెస్ట్ తీసుకోవద్దు. దసరా తెల్లారు అందాం అనుకున్నా కానీ మరి గణేష్ అన్న ప్రోగ్రాం ఎట్లా ఇచ్చిండో దాన్ని బట్టి రెస్ట్ తీసుకోకుండా ప్రతి ఇల్లును మాత్రం దయచేసి టచ్ చేయాలి, మన బాధ్యత. తర్వాత ప్రజలు వారి బాధ్యత తీసుకుంటారు, అందులో అనుమానం లేదు.